మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్పై లాఠీ చార్జ్. కోన శ్రీశైలం గౌడ్కు గాయాలు. గాజుల రామారంలో ఉద్రిక్తత. కాంగ్రెస్ అభ్యర్థి కోన శ్రీశైలం గౌడ్ను స్క్రటినీలో కుట్రపూరితంగా డిస్క్వాలిఫై చేసే ప్రయత్నం చేసిన రిటర్నింగ్ అధికారులు. రిటర్నింగ్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగిన మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్. అక్కడ పోలీసులు శ్రీశైలం గౌడ్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్. ఇప్పటివరకు నోటీస్ ఇవ్వాలి, ఏం కంప్లైంట్ వచ్చిందో దాని మీద వివరణ అయితే క్యాండిడేట్ని అడగాలి కదా మేడం. మాట్లాడినా నాకేం తెలుసు సార్ అంటావు, వీళ్ళ నువ్వే సమాధానం చెప్తా అంటే నేను నిన్నే అడుగుతాను మరి, అందుకే అంటున్నా. అందుకోసం అని ఎవరైతే సమాధానం ఇవ్వగలరో, నేను కమిషనర్ గారితో మాట్లాడిన, స్టేట్ ఎలక్షన్ కమిషనర్తో, జోనల్ కమిషనర్తో మాట్లాడినా, డిప్యూటీ కమిషనర్తో మాట్లాడినా, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే మేము రిటర్నింగ్ ఆఫీసర్కి చెప్పినాం సార్ అంటూ. ఇప్పుడు ఇక మాట్లాడాల్సింది మిగిలింది రిటర్నింగ్ ఆఫీసర్ గారితో. రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఫోన్లోకి వస్తలేరు, మీరు మార్గం ఏందో మీరే చెప్పుకోరు. ఇప్పుడు నాకు డిప్యూటీ కమిషనర్తో మాట్లాడాలి, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే మేము రిటర్నింగ్ ఆఫీసర్కి చెప్పినాం సార్ అంటే. ఇప్పుడు ఇక మాట్లాడాల్సి వెళ్ళింది రిటర్నింగ్ ఆఫీసర్ గారు, రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఫోన్లోకి వస్తలేరు, మీరు మార్గం ఏందో మీరే చెప్పు. నాకు నేను పొజిషన్ లోపల మీరు అడ్వకేట్ను పంపురు అని చెప్తున్నా, నా బదులు అడ్వకేట్ పంపాలని చెప్పలేదు మమతా గారికి. చెప్పినాక చెప్పినారు మంచి ఉండాలి అని పంపించిన. ఇప్పుడు లీగల్ అసిస్టెన్స్ అనేది ఫండమెంటల్ రైట్. అసలు బీసీ ఎస్సీ ఎస్టీలకు అడ్వకేట్ కూడా అక్కర్లేదు, రిటర్నింగ్ ఆఫీసరే కూర్చోబెట్టి ప్రతి లైన్ చదివి వినిపించి అవగాహన కల్పించి అవునంటున్నావా కాదంటున్నావా చేయాల్సిన పని కూడా రిటర్నింగ్ ఆఫీసర్దే. లీగల్ అసిస్టెన్స్ కూడా ప్రభుత్వమే చేయాలి, లీగల్ అసిస్టెన్స్ కూడా ప్రభుత్వమే చేయాలి, అతను తెచ్చుకోవాల్సిన పని లేదు. ఫ్రీ లీగల్ ఉన్నా చెప్తారు సార్ వాళ్ళు. అందుకోసం అని మీరు అడ్వకేట్ ను కూడా పంపకపోతే నేను బయట ఎక్కడో ఉన్నా, నేను అక్కడికి వెళ్ళడానికి నాకు కొంత సమయం పడుతుంది, ఈ లోపల అడ్వకేట్ ను పంపుకుని నేను అక్కడికి వెళ్ళి మాట్లాడతా అని చెప్పిన. నేను చెప్పేది అది. ఇప్పుడు నేను ఒక్క లోపలికి పోయా మొత్తం అంతా తీసుకొచ్చి బయట చేస్తానా, ఏం చేస్తాము. వారు ఏం చెప్తుండ్రో, పిలిచినప్పుడు సీరియల్ పిలిచినప్పుడు ఆయన స్క్రూటనీకి వచ్చినప్పుడు ఎలాంటి ఫిర్యాదు లేదు, స్క్రూటనీ అయిపోయిన తర్వాత ఏదో ఫోన్ రాగానే మీరు పక్కన కూర్చోండి అని చెప్పి ఒక గంట సేపు ఆపి ఇప్పుడు మీ మీద కంప్లీట్ 2 అవర్స్ కూర్చోబెట్టి ఇప్పుడు మీ మీద ఏదో ఫిర్యాదు ఉందని అంటుండ్రు. ఎప్పుడు కూడా స్క్రూటనీ టైంకి కంప్లైంట్ ఉండాలి. రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ చేస్తాను, కమిషనర్కే చెప్పిన నాకు అది నాకు చెప్పాలి కలుస్తా అంటున్నాను నేను వెళ్ళడానికి.